తాగు సాగునీటి కోసం ఆ గ్రామాల ప్రజలు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది ఎన్నికల సమయంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పించిన నాయకులు ఆ తర్వాత లేకుండా పోయారు ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో అన్నదాతలు రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు జిల్లా సంయుక్త కలెక్టర్ ఇచ్చిన హామీతో ధర్నా విరమించారు తమ సమస్యలు పరిష్కరించకుంటే మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాచిపేట మండలం చేగుంట వెల్కచర్ల గోరిట గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ బూత్పూర్ నాగర్ కర్నూలు రహదారిపై ధర్నాకు దిగారు పంటలు సాగు చేయడానికే కాకుండా తాగడానికి నీళ్లు కరవయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేఎల్ఐ కాలువ నుంచి పిల్ల కాలువ నిర్మించి నీరు అందించాలని డిమాండ్ చేశారు ఎండాకాలంలో తాగునీరుకు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని జిల్లా సంయుక్త పాలనాధికారి హామీ ఇవ్వడంతో శాంతించారు తిమ్మాజిపేట మండలం చేగుంట వాస్తవ్యులు వాళ్ళ పశువులకు త్రాగునీరు లేదు అనే అంశం మీద మరియు తిమాజిపేటకు శాశ్వత చేగుంట శాశ్వత పరిష్కారం కింద వాళ్ళకు లైస్ కెనాల్ ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఊరి పక్క నుండి పోతుందో మూడు కిలోమీటర్ల ద్వారా అప్రోచ్ కెనాల్ ఒకటి తవ్వి వాళ్ళ చెరువు నింపడం ద్వారా వాళ్ళ ఊరికి సరిపడే సాగునీరు తాగునీరు అందుతుందని తెలియజేయడం చెప్పినారు దాన్ని ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ప్రస్తుతం గ్రామంలో కరువు తాండవిస్తోంది గుక్కెడు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు లక్షల రూపాయలు వెచ్చించి వందల అడుగుల్లో బోరుబావులు తవ్వినా ఫలితం లేకుండా పోతోందన్నారు ఎన్నో ఆశలతో మామిడి తోటలు వేసినా ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు చెట్లను కాపాడుకునేందుకు వేల రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నా చుట్టుముడు మొత్తం నీళ్ళు వచ్చినాయి మా దగ్గర నీ సెలవులు లేవు నీ కుంట లేవు వర్ష ప్రభావం లేదు అందు కొరకు తోట మొత్తం ఎండిపోతుంది అధికారులు అడిగితే ఏమంటారు దీపావళి పడవ ఉగాది పడవకు ఇస్తామంటారు ఉగాది పడవకపోతేనో సంక్రాంతి పడకంటారు వచ్చే వచ్చే అని టెంకాయలు కొడుతున్నావు అంటారు ఆ టెంకాయలు లేవు వాళ్ళు వచ్చేది లేదు పని చేసేది లేదు ఈడ ఎప్పుడు శివాలయంలో ఆ స్థా గజ అప్పుడు చెప్పిపోయాడు ఇంతవరకు యాది లేదు ఆ లైక్ వచ్చేది మళ్ళా మొన్న ఎలక్షన్ల ముందు టెంకాయ కొడతా టెంకాయ కొడతానే ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ చూపించాడు వెళ్లిపోయాడు ఆ తోట ఎట్లా పెడుతున్నాం ముప్పై వేలు ట్యాంకర్ కు ఐదు వందలు ఇటుకెళ్లి మంగనూరు నుంచి మన రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన కాలువ ఉన్నది కదా పెద్ద కాలువ ఆ నుంచి మంగనూరుకి వెళ్ళి ఈ విధంగా ఇట్లా పోతుంది ఇది పోతుంటే మాకు ఏమైతుందంటే రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ తీస్తే మాకు ఈ చేగుంట గ్రామానికి అందరికి నీళ్లు ఫుల్ అవుతాయి మాకు కొద్దిగా చిన్న కాలువ తీసినా ఇవి మామిడి తోటలు పెట్టినా ఇవన్నీ పెట్టినాం మన ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన అది చేసినప్పటికెళ్ళి అది పెద్ద వచ్చింది అయినా వీళ్ళు చిన్న కాలం దీనికి వీళ్ళకి చేత చిన్న కాలం మూడు కిలోమీటర్లు తీస్తే అందరం మొత్తం ఈ కరమైన ప్రాజెక్ట్ లాక్ అయితే సేమ్ అది అది ఒక డిస్టిమేట్ కనిపెడతలేదు అధికారు రోజు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరం నుంచి కేఎల్ఐ ప్రధాన కాలువ పారుతోందని అక్కడి నుంచి పిల్ల కాలువ ద్వారా తమ గ్రామాల చెరువులను నింపితే పంటలు పండటంతో పాటు భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల నుంచి నీరు వస్తుందని తెలిపారు పశువులు దాహార్తి తీర్చేందుకు మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఇరవై ఐదు ఎకరాలు మా మామిడి తోట ఉంది ఈ తోటకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది ఎన్ని బోర్లు వేసినా నీళ్లు గ్రౌండ్ వాటర్ లేనందుకు నీళ్లు పడతలేవు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మా గ్రామంలో చెరువులు కూడా నింపడం లేదు వర్షాలు సరిగ్గా పడతలేవు మాకు దగ్గరలో ఈ చేయకుండా మొన్న కూడా ఈసారి దిగుబడి కూడా చాలా తక్కువనే ఉంది కల్వకుర్తి ఎత్తుపతుల పథకం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మాకు దగ్గర మంగనూరు మా ఊరు పక్కనే మా శివార్ పక్కనే నీళ్లు పోతున్నాయి ఎంత ట్రై చేసి ఆ కాలువ మా ఊరికి మా చెర్లు మా గొలుసు గొలుసుకట్టు చెరువులన్నీ నిండాలని ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారి దృష్టి కానీ కలెక్టర్ దృష్టి కానీ అధికారుల దృష్టికి చాలా సార్లు మేము త్రీ గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాం అంత గవర్నమెంట్ కాలు పోతుంది ఎవరి ఏడ ల్యాండ్ ఎక్వేషన్ చేసే అవసరం కూడా లేదు ఒక త్రీ కిలోమీటర్స్ ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఆ కాలు వదిలితే దగ్గర దగ్గర మా చే మా చేగుంట గ్రామంలోనే పది గొలుసుకట్టు చెరువులు నిండుతాయి దాదాపుగా ఒక ఐదు ఆరు వందల ఎకరాల కట్టుకు నీళ్ళు వస్తాయి మాకు నీళ్ళు సార్ నీళ్ళు ఎడిపోతుండే చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు నాకు ఎకరాల పొల ఉండదు తోట పెట్టినా మూడేళ్ళు తోట పెట్టి ఐదు వేల ఎడిపోయింది సార్ నీళ్ళు లేకపోతే పడవ సార్ ఏం పత్తి లేదు ఏమి లేదు ఏడు వేల కాలం లేక మాకు నీళ్లు కావాలి సార్ మాకు కాలువ నీళ్ళు ఇస్తే మాకు కాలువ మూడు కిలోమీటర్లు సార్ మూడు కిలోమీటర్ అయితే ఇక్కడ మీన్కి అక్కడ మంగళకి వెళ్ళి వస్తాయి సార్ మాకు మూడే కిలోమీటర్ అయితే దూరం వెళ్ళలేదు ఈ ధర్నా గిన్న దాని వరకే పెడుతున్నాం సార్ మాకు ఏం అవసరం మాకు గడనికి ఇంత బోర్లు బోర్లు ఉంటే కుండలు నింతే చేసుకొని బతుంటివి సార్ నూరు రూపాయలు చేయమంటే లేదు దుడ్లు చేయమంటే లేవు మాకు ఇంత నీళ్ళు చేయాలి నీళ్ళు సార్ నీళ్ళు ఆధారం చేయమంటున్నాం మాకు గ్రామాల నీటి సమస్యలను వెంటనే ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రైతులు చెబుతున్నారు ఇప్పుడే తమ పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చే ప్రమాదముందంటున్నారు మాకు వాటర్ అంటే ఇప్పుడు మగనూరు రాత్రి మా స్టేజ్ కా నుంచి ఒకటే కిలోమీటర్ దూరం ఉంది ఆ నుంచి ఇట్లా కాలువ తీసే మూడు కిలోమీటర్లు అయితే మా ఊరికి వస్తాయనట్టు నాకు నాలుగు బల్లు నాలుగు ఆవులు ఉన్నవి ఏడు ఎకరాలు ఉంది గడ్డి పెట్టినా కానీ ఎండిపోయింది అయితే ఒక బోరు ఆరు వేసినా ఒక బోరు నాలుగు వందలు వేసినా అప్పుడు నీళ్లు పడ్డ సంవత్సరం కింద ఇప్పుడు డ్రై అయినాయి అయితే నాకు నీళ్లు గడ్డి లేక నేను గుడ్డన్నారేసుకపోతున్నా ఆవులను బలరాను నా కొడుకు నా భార్య ఆడున్నారు వాళ్ళు ఆడ వండుకొని తింటారు గుడ్డన్నారాల్లో అట్లా నీళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఏది మక్క సొప్ప కాబట్టి తిని ఉంటున్నాయి మా పరిస్థితి అది అక్కడ నీళ్ళు ఎక్కువ మాకేమో నీళ్లు తక్కువ మాకు నీళ్లు ఇంకా కనబడే చెరువు నీళ్లు ఉంటే చేగుంట మొత్తం గ్రామంలో డెబ్బై నుంచి ఎనభై శాతం బోల్రు కానీ మొత్తం పొలాలు పంట పొలాలు పండుతాయి దానికి గొల్్రు పశువులు ఒక్కటి కూడా మొత్తం మేతలకు ఊర్లో కెనాల్ కిందికి పోయినాయి మాకు దయచేసి మీరు అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరే కాని మాకు తొందరగా ఈ కేలై కాలువ నుంచి మాకు ఒక నాలుగు కిలోమీటర్ల దూరం పడుతుంది మాకు ఈ కాలువ తొందరగా వేయగలిగితే రేపు వర్షకాలం అన్నా మేము పంటలు నాటుకుని వీలైతదని మేము ఎమ్మెల్యే గారిని మరీ మరీ మేము ఎమ్మెల్యే గారిని కోరడమైనది పదిహేను వందల ఎకరాలు బోలరు పంటలు పండుతాయి చెరువు కింద సార్ మొత్తం ఏటా సమస్యలతో ఇక్కడి రైతులు సతమతం అవుతున్నారని ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించి వీలైనంత వేగంగా నీటి సమస్యను పరిష్కరించాలని రైతు సంఘ నేతలు సూచిస్తున్నారు